రెండో కేసు, ఇది కూడా సిమిలర్ మోడస్ ఆపరాండి అండి, సైబర్ ఫ్రాడ్. కాకపోతే అది స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్, ఇదేమో ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. అక్యూజ్డ్ రనక్ తానా, రెసిడెంట్ ఆఫ్ వాస్కోడిగామా, సౌత్ గోవా, ప్రస్తుతం నాగ్పూర్లో ఉంటున్నాడు. అతను మోడస్ ఆపరాండి అంటే ఈ గల్లిబుల్ ఇన్వెస్టర్స్కి యూనిటీ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే అది చాలా మంచి లాభాలు ఇచ్చే ఫర్మ్ అని, డైరెక్ట్గా మీరు షేర్స్ కొంటే త్వరితగతిన లాభాలు వస్తాయని చెప్పి ట్యూర్ చేసి, ఒక విక్టిమ్ హూ ఇస్ ఎ యంగ్ లేడీ, సో ఇన్వెస్ట్ చేయించేసి మొదట కొంత లాభాలు చూపించి తర్వాత చివరికి దాదాపు 3 కోట్ల 16 లక్షలకు పైగా ఆ యంగ్ లేడీ నుంచి వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇచ్చిన ఆస్తిని ఆమె అమ్మేసి క్యాష్ను కూడా కన్వర్ట్ చేసి అందులో పెట్టడం జరిగింది, మోసపోవడం జరిగింది. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తే ఈ సైబర్ ఫ్రాడ్స్టర్ రోనక్ తన అనేవాడు, ఇతను హ్యాబిచువల్ అఫెండర్ కింద ఇంతకుముందు కూడా చాలా అతని మీద కేసులు ఉన్నాయి బయట వేరే రాష్ట్రాల్లో. తర్వాత అతను ఏం చేస్తాడంటే ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా కొంతమంది దగ్గర అతను కొంటాడు. బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ వేరే ఉంటారు. ఈ మధ్య ఇది ఒకటి మనకు ఒక పెద్ద సమస్యగా పరిణమించింది, ఎందుకంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్జాక్షన్స్ స్పీడ్ కొరకు, ఎక్స్పీడియన్సీ కొరకు, కన్జ్యూమర్స్ యొక్క సౌలభ్యం కొరకు అది ఏర్పరిచారు. కానీ అది ఉపయోగించుకుంటూ, ఆ సౌలభ్యాన్ని, ఆ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ అంటే కొంతమంది క్లయింట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని వాటిని ఆన్లైన్లో ఆ ట్రాన్జాక్షన్ జరపడానికి వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారు. అవి వేరే వాళ్ళకు 50,000 కావచ్చు, 100,000 కావచ్చు, ఆ క్రెడెన్షియల్స్ అన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు. పూర్తిగా అకౌంట్ ఓనర్ లాగా, అకౌంట్ హోల్డర్ లాగా అతను ఆపరేట్ చేస్తాడు. ఈ విక్టిమ్ని దాదాపు 3 కోట్లకు పైగా మోసం చేయడం జరిగింది. చివరకు ఆ అకౌంట్లో, ఏ అకౌంట్లో అయితే ఈ ఆపరేషన్స్ అన్నీ అయినాయో, కేవలం 20 లక్షలు మాత్రమే ఉంచారు. 20 లక్షలు మాత్రం మనం ఫ్రీజ్ చేయగలిగాము. బట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఈ కేసులో మనం హార్డ్ డిస్క్లు కానీ, ల్యాప్టాప్స్ కానీ, అవన్నీ కూడా మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఫుల్లీ ఆన్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ అదర్ స్టేట్స్ పోలీస్. ఇది ఇంకా లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్ళి దీన్ని పూర్తిగా ఛేదించి, ఇంకేమైనా అకౌంట్స్ ఉంటే మనం అకౌంట్స్లోంచి మనం డబ్బులు ఇంకా ఫ్రీజ్ చేసి విక్టిమ్స్కి న్యాయం జరిగేటట్లుగా మేము ప్రయత్నం చేస్తాం.